హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకునేందుకు నోటిఫికేషన్ ఆఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ స్కాలర్షిప్ కోసం ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మంచి స్కాలర్షిప్ అన్నమాట విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకే ఒక పరీక్ష కండక్ట్ చేస్తారు. ఆ పరీక్ష కనుక క్వాలిఫై అయినట్లయితే ఒక సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. అలాగనే టోటల్గా 4 సంవత్సరాలకి స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అలా 4 సంవత్సరాలకి కలిపి 48,000 రూపాయల వరకు కూడా స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. 8వ తరగతి చదువుతున్న అభ్యర్థులు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. మరి 8వ తరగతి చదువుతున్న అభ్యర్థులు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఇంకా వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకి పేపర్లో ఆర్టికల్ రావడం అయితే జరిగింది. ఇది చాలా క్లియర్గా ఉంది, అందుకని పేపర్ ఆర్టికల్ ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకువస్తున్నాను. సో క్లియర్గా ఉంది, జాగ్రత్తగా వినండి. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ కింద ఆర్థిక చేయూతనిస్తుంది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఏటా ఈ స్కాలర్షిప్స్ను అందిస్తోంది. ప్రస్తుతం 2022 సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ ఏపీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం విడుదల చేసింది. సో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం ఈ స్కాలర్షిప్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున, 4 సంవత్సరానికి 48,000 రూపాయలు చొప్పున కూడా ఈ స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఏపీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఏమేమి అర్హతలు కావాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎన్ఎంఎంఎస్కు ఎంపికైన విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 స్కాలర్షిప్గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు కూడా ఈ ఉపకార వేతనం అందుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులకి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అలాగే స్థానిక సంస్థల స్కూల్స్లో రెగ్యులర్ విధానంలో చదివిన విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే 7వ తరగతిలో కనీసం 50% మార్కులతో క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అలాగనే ఎంపిక నాటికి 8వ కూడా 50% మార్కులు పొంది ఉండాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 3,50,000 రూపాయలకు మించకుండా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ అర్హతల మీద ఉన్నట్లయితే ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్న అభ్యర్థులందరినీ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్న విషయానికి వచ్చినట్లయితే ఒకే ఒక రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై మెరిట్ కనబరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగనే వారినే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక మరి రాత పరీక్ష విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటున్న విషయం చూద్దాం. అర్హులైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే 4 ఆన్సర్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. సో మీ కరెక్ట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఎగ్జామ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ మ్యాట్, అలాగనే స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్ అనే విధంగా 2 పేపర్లు అయితే ఉంటాయి. ఇలా 2 పేపర్లు కలిపి 180 ప్రశ్నలకు 180 మార్కులు అయితే ఉంటుంది. పరీక్ష సమయం వచ్చేసి 3 గంటలు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ 3 గంటల్లో మీరు 180 క్వశ్చన్ సంబంధించి ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. అలాగనే మొదటి పేపర్కి సంబంధించి చూసినట్లయితే మ్యాట్ పేపర్ అనమాట. ఈ పేపర్లో 3 విభాగాల నుంచి 90 ప్రశ్నలు అడుగుతారు. మెంటల్ అబిలిటీ నుంచి 45 ప్రశ్నలు, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్కి సంబంధించి 20 ప్రశ్నలు, హిందీ ప్రొఫెషన్స్కి సంబంధించి 25 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఈ 3 విభాగాల సంబంధించి కూడా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగనే సెకండ్ పేపర్ వచ్చేసి శాట్ అనమాట. ఈ పేపర్లో కూడా 3 విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సైన్స్ నుంచి 35 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 35 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలు చొప్పున అడగడం అయితే జరుగుతుంది. సో ఈ 2 పేపర్లు కలిపి 185 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది 3 గంటల సమయంలో. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్స్కు సంబంధించిన హెడ్ మాస్టర్స్ అయితే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్లో. అధికారిక వెబ్సైట్ లింక్ని వీడియో
లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్తో పాటుగా మీ యొక్క హెడ్ మాస్టర్ని మీరు కలవండి. మీరు కనుక ఎన్నుదరగా చదువుతున్నట్లయితే, ఇక్కడ చూపించిన అర్హతలు మీ దగ్గర ఉన్నట్లయితే, కంపల్సరిగా మీ హెడ్ మాస్టర్ని కనుక కలిసినట్లయితే వారు ఎన్ఎంఎస్ స్కాలర్షిప్కి అప్లై చేస్తారు. అప్లై చేసి వారు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డిఈఓస్కి అయితే పంపడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆయా స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. అనంతరం సంబంధిత ప్రింట్అవుట్లను, ధృవీకరణ పత్రాలను డిఈఓ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ అయితే చేయాల్సిన పని ఏం లేదు, హెడ్ మాస్టర్లు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. వారే వాళ్ళ స్కూల్ తరఫున ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. అలాగే అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పరీక్ష ఫీజు కేటాయించడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు కింద 100 రూపీస్ 100 రూపాయలను ఎస్బీఐ చలాన రూపంలో సంబంధిత ధ్రువపత్రాలతో పాటు జత చేసి పంపించాల్సి ఉంటుంది. సో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటుగా ఈ చలాన కూడా మన యొక్క డిఈఓకు పంపించే డాక్యుమెంట్స్లో కలిపి పంపించాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా మరి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ల ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసి 31/10/2022 వరకు కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ వెళ్ళి సపరేట్గా చేసుకోవడానికి లేదు, హెడ్ మాస్టర్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అలాగనే దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డిఈఓ కార్యాలయంలో అందజేసేందుకు చివరి తేదీ 2/11/2022 నిర్ణయించడం అయితే జరిగింది. అలాగనే డిఈఓ లాగిన్లో ఆమోదం పొందేందుకు చివరి తేదీ 4/11/2022 ఇవ్వడం అయితే జరిగింది. సో మన అడ్మిషన్ చేత మన అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్తో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిఈఓకి పంపించాల్సి ఉంటుంది 2/2 లోపు. 2/2 నుంచి మనం పంపించిన అప్లికేషన్స్ అన్నీ కూడా డిఈఓ వచ్చేసి 4/4 లోపు వారి యొక్క వెరిఫికేట్ చేసి దాని డిఈఓస్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్రూవల్ అయితేనే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్లు. సో జాగ్రత్తగా గమనించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవండి, మీ అడ్మిషన్ సంపాదించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ స్కూల్ లెవెల్లో అందించే స్కాలర్షిప్లో ఈ స్కాలర్షిప్ చాలా విలువైనది. 4 సంవత్సరాల పాటు కూడా ఈ స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇదే విధంగా ఇంకా ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మేము ముందుకు తీసుకొస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ నాకు నచ్చినట్టు తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.